హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో బేసన్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో ముందుగా వీటికి మనకు కావాల్సిన పదార్థాలు పప్పులు, చక్కెర, యాలకులు, నెయ్యి, పిస్తా ఉంటే చాలండి. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అంటే వస్తూ ఉంటాయి. ముందుగా మనం మిక్సీ జార్ అయితే తీసుకొని రెండు కప్పుల పప్పులు, ఒక కప్పు చక్కెర అండ్ మూడు యాలకు బుడ్డలు అనేది వీటిని వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా పౌడర్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా మరిగిన తర్వాత ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ పొడిని కంటిన్యూస్గా 5 మినిట్స్ అనేది ఫ్రై చేస్తూ ఉండాలండి. సో అలాగే వదిలేసినట్లయితే మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది, లడ్డు మనకి టేస్ట్ తప్పిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి. సో యాక్చువల్లీ దీన్ని 2 మెథడ్స్లో చేస్తారండి. ఒకటైతే ఇప్పుడు మనం చేస్తున్న మెథడు, ఇంకోటైతే పప్పుల్ని గ్రైండ్ చేయకముందే వాటిని బాగా వేయించుకొని అప్పుడు గ్రైండ్ అనేది చేస్తారండి. సో అలా చేసినా కూడా మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల నెయ్యి అయితే వేసి మరీ బాగా కలుపుకోవాలండి. ఉంటలు తగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే పిండి అనేది బాగా కలిసిపోయింది అండ్ సాఫ్ట్గాను తయారైపోయిందండి. ఇప్పుడు లడ్డు చేసే ప్రాసెస్ ఎలాగో చూద్దామండి. సో మనం ఇప్పుడైతే నెయ్యిని అయితే బాగా కాంచుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పౌడర్ని అనేది పొడిగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఒకటేసారి నెయ్యి అంతా వేసి పిండిలో కనుక కలుపుకున్నట్లయితే ముద్దగట్టే అవకాశం ఉంటుందండి. సో అందుకోసమే మనం ఇక్కడ కొంచెం కొంచెంగా పొడిగా మారేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా పొడిగా అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం మొత్తంలో అయితే ఈ పిండిని తీసుకొని బాగా రౌండ్ షేప్లో ఉంట కట్టుకోవాలండి. ఇలా లడ్డూలన్నీ ఉంటలు కట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో మనం పెట్టుకొని వాటి మీద మనం పిస్తా కానీ లేదంటే బాదం కానీ లేదంటే కాజు కానీ ఏదైనా కూడా వాటిని గార్నిష్గా సర్వ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదండి బేసన్ లడ్డు ఎలా చేసుకోవాలో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ అండి.